మళ్ళీ నోట్ల రద్దు హడావిడి మొదలైంది. 2016 లో అంత కాకపోయినా పెద్ద నోట్లను పెట్టుకున్న వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించగానే చాలా మంది ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. దీంతో ఇప్పుడంతా 2000 నోట్లు పట్టుకుని బ్యాంకులకు పరుగులాడుతున్నారు. అసలు 2000 నోట్ల రద్దుతో ఎవరికి నష్టం, ఏ రంగంపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, డీటెయిల్గా చూద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్న్ మీడియా. రెండు వేల నోట్ల సర్క్యులేషన్ నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నిజానికి వీటి ముద్రణ దాదాపు 4 ఏళ్ల క్రితమే నిలిపేసింది. 2018కి ముందే వచ్చిన నోట్లు మాత్రమే ఇప్పటికీ చలామణి అవుతున్నాయి. తాజాగా ఆ నోట్ల చలామణి కూడా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకపోవచ్చు, ఎందుకంటే సామాన్యులకు భారీ స్థాయిలో 2000 రూపాయల నోట్లు దాచిపెట్టేంత స్తోమత ఉండదు కాబట్టి. ఆర్బీఐ ప్రకటన ముమ్మాటికి రెండు రంగాలను గట్టిగానే ఎఫెక్ట్ చేయనుంది. అందులో మొదటిది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో 90% బ్లాక్ మనీతోనే జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. ఇందులో భారీగా నగదును తీసుకెళ్లేందుకు 2000 రూపాయల నోట్లే కరెక్ట్. అందుకే రియల్ రంగం కాస్త ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ ప్రభావం భూములు, ఫ్లాట్ల ధరలపై పడకపోవచ్చు. కొన్నాళ్ల పాటు ధరలు మాత్రం పెరగకుండా స్థిరంగా ఉంటాయే కానీ భూముల ధరలు తగ్గించేంత తీవ్రంగా ఉండదనేది నిపుణుల అంచనా. ఇక రాజకీయ నేతలకు ఎన్నికల్లో డబ్బులు తరలించాలంటే తక్కువ పరిణామంలో ఎక్కువ మొత్తానికి 2000 రూపాయల నోట్లను సెలెక్ట్ చేసుకుంటారు. దీంతో ఇప్పుడు వారికి కూడా కాస్త కష్టంగానే మారనుంది. ఇప్పటికే చాలామంది రాజకీయ నేతల ఇళ్లలో 2000 రూపాయల నోట్లు పేరుకుపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్బీఐ నిర్ణయం పార్టీలకు ఊహించని షాకే అని చెప్పాలి. ఇక ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించకుండా బ్లాక్ మనీని దాచుకునే వారికి, ఆల్రెడీ దాచుకున్న వారికి ఆర్బీఐ నిర్ణయం షాకింగ్ అనే చెప్పాలి. ఎక్కువ మొత్తంలో లిక్విడ్ క్యాష్ దాచుకోవాలంటే చాలామంది 2000 నోట్లకే ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పుడు వచ్చే 4 నెలల్లో బ్లాక్ మనీ అంతా బయటకు తీసి మార్చుకోవాల్సిందే. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఇచ్చినా అది కూడా ఆర్బీఐ నిబంధనలకు లోపడి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇవే కాకుండా ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలకు కూడా ఈ నిర్ణయం పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. సులభంగా డబ్బులను తరలించే అవకాశం లేకపోవడంతో వాటికి కూడా ఫండింగ్ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.